नमस्ते एवरीवन, वेलकम टू एसएससी मीडिया. साइंस स्पोर्ट्स एंड सिनेमा, दिस इज भरत कृष्ण, दिस इज गीताचार्य. सो इप्पुडु विषयम एंटंटे ग्रेट इंडिया सेल अनि चेप्पि अमेज़न वाडु अट्लागे बिग बिलियन डे सेल अंटू फ्लिपकार्ट वाडु वरसपेट आफर्ल मीद आफर्लु इस्तुन्नारु. दांट्लो ఐఫోన్ల గురించి ఇస్తున్న ఆఫర్లు వాటిని ఆండ్రాయిడ్ ఫోన్స్ తో కంపేరబుల్ ప్రైస్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ తో కంపేర్ చేసి తీసుకోవచ్చా లేదా అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం చూద్దాం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమెజాన్ తర్వాత బిగ్ బిలియన్ డే ఫ్లిప్కార్ట్ లో ఏ విధంగా ఆఫర్స్ ఇస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో అయితే ఐఫోన్ ఎస్ఈ అనేది 26,000కి పెడుతున్నారు. 25,999 రూపీస్ ట్యాగ్ ప్రైస్ తోటి వస్తుంది. తర్వాత ఐఫోన్ ఎక్స్ఆర్ అయితే 37,999 రూపీస్, ఐఫోన్ 11 ప్రో అయితే 79,999 రూపీస్లో వస్తుంది. దాన్ని 10R అని పిలుస్తారు. మనం ప్రైసింగ్ డీటెయిల్స్ చూసాము. దాని తర్వాత ఈ ఐఫోన్లు కొట్టడం బెటరా లేకపోతే మనం కొత్తగా వచ్చిన ఐఫోన్ 12 అనేది కొట్టడం బెటర్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. పాటు ఐఫోన్ 11ని అమెజాన్ వాడు 47,999 రూపాయలు లేదా 48,000 రూపాయలు పెట్టాడు. మరి ఈ ఐఫోన్ 11 ఇప్పుడు మనం తీసుకోవచ్చా లేకపోతే 4 రోజులు ఆగిన తర్వాత తీసుకోవచ్చా? ఎందుకంటే నిన్న వీడియోలో మనం ఆల్రెడీ ఐఫోన్ 12 గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ చెప్పాం. ఆ వీడియో లింక్ను మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. ఐఫోన్ 12 గురించి చెప్పేటప్పుడు మేమేం చెప్పామంటే ఐఫోన్ 11 ప్రైస్ అనేది ఈ ఫెస్టివ్ సేల్ అన్న దాటిపోయి మళ్ళీ ఐఫోన్ 12 మోడల్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత 60,000కి తగ్గకపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కనీసం 54,000 నుంచి 56,000 మధ్యలో పెడతా తప్పిస్తే ఇప్పుడు వస్తున్న 48,000 రూపాయలకు వచ్చే అవకాశం లేదు. కనుక ఈ టైంలో మనం గ్రాబ్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు ముందు మనం ఐఫోన్ ఎస్ఈ గురించి మాట్లాడదాము. అన్నిటికన్నా ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకోసారి, ఎందుకంటే ఆల్రెడీ మనం వీడియో బిగినింగ్లోనే చూసాము, ప్రతి ఐఫోన్ మోడల్లో కూడా ఇక్కడ ఆఫర్లో వస్తున్నవన్నీ 64 GB మోడల్సే. ఇప్పుడు ఐఫోన్ ఎస్ఈ 64 GB మోడల్ వచ్చేసరికి మనకి 26,000కి వస్తుంది. కంపేరబుల్ ప్రైస్లో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేసరికి మనకి OnePlus Nord 1 అలాగే సామ్సంగ్ గెలాక్సీ M51. ఈ సామ్సంగ్ గెలాక్సీ M51 ఎందుకు కన్సిడర్ చేయాలంటే ఈ మధ్య అందరూ చైనా ఫోన్లు మాకు వద్దు అంటున్నారు. బాబు కొంచెం తగ్గిస్తే మంచిది కింద డ్యాన్స్. సో ఆ చైనా ఫోన్లు వద్దని అనుకునే వాళ్ళకి ఏంటంటే సామ్సంగ్ మోడల్ తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 730Gతో వస్తుంది. అట్లాగే వన్ప్లస్ నార్డ్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 765Gతో వస్తుంది. సరే, వన్ప్లస్ నార్డ్ ముందు మనం వద్దు అనుకుని దాన్ని బట్టి సామ్సంగ్తో కంపేర్ చేస్తూ మాట్లాడదాం. ఓకే, సామ్సంగ్ తీసుకోండి. మీరు ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్స్ అయితే బాగా చూస్తారు సామ్సంగ్ గురించి. ఇలా కాకుండా మీరు ఎస్ఈ ఫోన్ తీసుకుంటే మీకు ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఉందో, దాంతోపాటు సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే సామ్సంగ్ దాంట్లో మనకి 7000mAh బ్యాటరీ ఉంటుంది. అట్లాగే 6.4 ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్ వస్తుంది, 64 MP కెమెరా. కానీ ఆ 64 MP కెమెరాతో పోలిస్తే మనకి ఐఫోన్ కెమెరా ఇచ్చే క్లారిటీ ఎక్కడ ఉండదు. మీకు దాంట్లో ఉండే ఫీచర్స్ కూడా, అంటే ఫీచర్స్ అంటే మనకు ఆ క్లారిటీ కానీ దాంట్లో ఉండే పిక్చర్ క్వాలిటీ కానీ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో రాకపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనకి దాన్ని జూమ్ క్రాప్ చేయాలనుకుంటే కొంచెం ఏమైనా తేడా పడవచ్చు. అంతే తప్పిస్తే మనకి కెమెరా వచ్చేసరికి ఐఫోన్ ఎస్ఈనే చాలా బాగుంటుంది. ప్లస్ దానికి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి ISP కూడా మనకి బాగా ఉంటుంది దాంట్లో. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఐఫోన్ ఎస్ఈ అనేది స్టీల్ డీల్ అన్నమాట. ఈ డీల్ మిస్ అయితే మళ్ళీ దొరకడం కష్టం. ఐఫోన్ ఎస్ఈ అనేది ఐఓఎస్కి డివైజెస్కి లేకపోతే యాపిల్ ఈకో సిస్టమ్లోకి ఒక ఇంట్రడక్షన్ లాగా మనం అనుకుంటే కనుక ఐఫోన్ ఎస్ఈ తీసుకుంటారు చాలా మంచిది. ఎందుకంటే 25,000 రూపాయల్లో అంత పవర్ఫుల్ ప్రాసెసర్తో అంత మంచి కెమెరాతో మనకి రాదు. బట్ కొంచెం బ్యాటరీ ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఈవినింగ్ కల్లా అయిపోవటం కానీ రాదు, రోజు 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకో, 1 సార్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది వర్క్ టైంలో. బట్ మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కావాలి, అద్భుతమైన డిజైన్ కావాలి, అఫ్కోర్స్ దానికి బెజల్స్ చాలా పెద్దవి ఉన్నాయి అనుకోండి, ఎక్కడో క్రీస్తుపూర్వం 2013 కాలం నాటివి. కానీ ఏ రకంగా చూసినా సరే మంచి పవర్ఫుల్ ఫోన్, చక్కటి ప్రాసెసర్, మంచి కెమెరా, అద్భుతమైన ఐఓఎస్ ఈకో సిస్టమ్. ఎందుకంటే మనకి యాప్స్ కూడా మనకి ఐఓఎస్లో ఉన్నంత బాగా, ఆండ్రాయిడ్ యాప్స్ కూడా అంత బాగు. సెక్యూరిటీ దాంతోపాటు ఆఖరికి గూగుల్ వాడు కూడా మనకి వాడి యాప్స్ని ఫస్ట్ ఐఓఎస్కి రిలీజ్ చేసిన తర్వాతే మనకి దాన్ని ఆండ్రాయిడ్కి రిలీజ్ చేస్తుంటాడు. సో ఇది మీకు ఒక ఇంట్రడక్షన్ టు యాపిల్ ఈకో సిస్టమ్ కావాలి అనుకుంటే కనుక ఐఫోన్ ఎస్ఈ తీసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 38,000 రూపాయల్లో వస్తుంది ఐఫోన్ 10R. దానికి కంపేరబుల్ ఫోన్ వచ్చేసరికి OnePlus 70. ఇక్కడ మనకి నాన్ చైనీస్ ఫోన్ అంటే ఏవి దొరకవు ఆ ప్రైస్లో. కావాలంటే సామ్సంగ్ది గెలాక్సీ S10 Lite కానీ లేకపోతే గెలాక్సీ Note 10 Lite కానీ మనకి అదే ప్రైస్లో వస్తుంటాయి. కానీ Note 10 Lite వచ్చేసరికి 2018లో ఉన్న గెలాక్సీ Note 9 కాలం నాటి ప్రాసెసర్తో వస్తుంది, 2 ఏళ్ళు దాటిపోయింది ఆల్రెడీ. అట్లాగే గెలాక్సీ S10 Lite వచ్చేసరికి మనకి సేమ్ ప్రైస్లో ఉన్నా కూడా మనది లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అయిపోతుంది.
బట్ లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అంటే మనకి ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ తగ్గిపోయినట్టే. కానీ ఇక్కడ ఐఫోన్ XR ఇంకో మూడు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ రావడంతో పాటు నాలుగేళ్ల పాటు కంప్లీట్ ఫంక్షనాలిటీ దాంట్లో ఉంటుంది కాబట్టి ఐఫోన్ XR 64 GBతో మీరు అడ్జస్ట్ కాగలరు అనుకుంటే మంచి కెమెరా, హైలీ హై క్వాలిటీ కెమెరా, A12 ఆపరేటింగ్ మనకి A12 ప్రాసెసర్తో పాటు అద్భుతమైన ఫీచర్స్ తోటి మనకి మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. కాదు, ఒకటే చిన్న ప్రాబ్లం ఏంటంటే వన్ ప్లస్ 70తో పోల్చినప్పుడు మనకి 90Hz స్క్రీన్ రాదు, అట్లాగే సూపర్ అమోలెడ్ స్క్రీన్ రాదు, ఇది వచ్చరికి ఎల్సీడీ స్క్రీన్, అట్లాగే 828p అదే 720p కన్నా కొంచెం ఎక్కువ దాంట్లో ఉంటుంది. కానీ ఏ రకంగా చూసినా సరే మిగతా అన్ని ఫీచర్లు కానీ సెక్యూరిటీ కానీ మనం చూసుకుంటే మాకు నాయన్ చైనీస్ ఫోన్లు ఏవి వద్దనుకుంటే కనుక ఐఫోన్ XR తీసుకుంటాం అన్నది చాలా మంచి డెసిషన్. ఈ ప్రైస్ దగ్గర 6.1 ఇంచ్ స్క్రీన్, కెమెరా చాలా బాగుంటుంది, బ్యాటరీ అద్భుతంగా వస్తుంది వన్ ప్లస్ 70 కన్నా కూడా. వెరీ హై అండ్ ఫ్లాగ్షిప్ అనమాట, లాస్ట్ ఇయర్ మోడల్ ఐఫోన్ 11 ప్రో అన్నది వస్తుంది. 5.8 ఇంచ్ స్క్రీన్ సూపర్ అమోలెడ్ స్క్రీన్తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సిస్టమ్ యాపిల్ వాడు ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశాడు. ఒక వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు, నా మెయిన్ కెమెరాతో పాటు మనకి రెగ్యులర్గా ఉండే 2x జూమ్ అనేది కూడా వస్తుంది. దాంతోపాటు డీప్ ఫ్యూజన్ ఫీచర్స్ ఉన్న ప్రో మోడల్ అనమాట అది. ఇప్పుడున్న 12 ప్రో మోడల్తో కంపేర్ చేసుకుంటే 11 ప్రో మోడల్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అయిన ప్రాసెస్. ఎందుకంటే 5G అనేది ఇండియాలో రావడానికి చాలా టైం పట్టింది, నాకు తెలిసినంత వరకు ఇంకా 2-3 ఇయర్స్ గ్యారంటీగా పట్టింది. ఈ లోపల అట్లాగే 12తో పోల్చినా కూడా, 12తో పోల్చినా కూడా మనకి ఇది సేమ్ ప్రైస్ ఉన్నాయి, 2 80,000. కానీ 12తో పోల్చినా సరే మనకి ఐఫోన్ 11 ప్రో తీసుకుంటే బెటర్, ఎందుకంటే 12 మోడల్ కన్నా ఇది ప్రో మోడల్, దీంట్లో మనకు ఉండే ఫీచర్స్ కొంచెం అధికంగా ఉంటాయి. అట్లాగే ఐఫోన్ 12 ప్రో వచ్చేసరికి మనకి 117,000 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత మనం పెట్టాలి, మా స్పెండ్ చేయగలము, మాకేదో పెద్ద ఇడియం చూపించుకోనుకుంటే తప్పిస్తే మనకు అవసరం లేదనమాట. సో ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్స్తో కూడా కంపేర్ చేసి లైక్ ఐఫోన్ 11 ప్రో అన్నదాన్ని మనకి ఇదే ప్రైస్లో ఆండ్రాయిడ్ నుంచి వచ్చరికి ఏమొస్తాయి అంటే గెలాక్సీ నోట్ 20 వస్తుంది. గెలాక్సీ నోట్ 20 వస్తుంది, దట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ ఫ్లాగ్షిప్ ఫోన్, అది ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది, దాని కనీసం 120Hz స్క్రీన్ కూడా ఇవ్వలేదు గెలాక్సీ నోట్ 20 అల్ట్రాలో ఇచ్చినట్టుగా. సో దాని మీద 80,000 పెట్టేదానికన్నా కూడా మనం ఐఫోన్ 11 ప్రో తీసుకోవడానికి చాలా ఆప్షన్, ఎందుకంటే గెలాక్సీ నోట్ 20 మనం 3 ఏళ్ళే ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ వస్తాయి, స్మూత్నెస్ వచ్చిన మనకి గట్టిగా వచ్చరికి 1.5 ఇయర్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే అది ఎగ్జినోస్ ప్రాసెసర్ అనమాట. కానీ ఐఫోన్కి వచ్చరికి, ఐఫోన్ 11 ప్రోకి వచ్చరికి ఇంకా 4 ఏళ్ల పాటు అప్డేట్స్ వస్తాయి. సో గెలాక్సీ నోట్ 20తో పోల్చిన దాన్ని తీసుకోవచ్చు. నోట్ 20 ప్లస్ అనేది మనకి ఇప్పుడు 49,000 ఆ ప్రైస్లో వచ్చే అవకాశం ఉంది. ఆ 49,000 ఆ ప్రైస్లో మనకి నోట్ 20 ప్రో వచ్చేటట్టయితే కనుక, నోట్ 20 ప్లస్ వచ్చేటట్టయితే కనుక మనం నోట్ 20 ప్లస్ కాదు, గెలాక్సీ F20 ప్లస్ వచ్చేటట్టయితే కనుక ఐఫోన్ 11కి వెళ్ళడం బెటర్ అని చెప్పి మా ఒపీనియన్, అన్లెస్ యూ నీడ్ మోర్ స్టోరేజ్, ఇన్బిల్ట్ స్టోరేజ్. దాంతోపాటు మీకు యాడ్స్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ఉంటే మనకి ప్రాబ్లం ఏంటంటే గెలాక్సీ నోట్ 20 అల్ట్రా కొనమని యాడ్ అందులోనే వస్తుంది, తెలుసా మీకు దాని గురించి. సో అందుకనే నెక్స్ట్ మోడల్ వస్తే మనకి ఇప్పుడు ఈసారి అమెజాన్లో వస్తుంది, ఇంతకుముందు చెప్పుకున్న మొత్తం ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఏంటంటే ఐఫోన్ 11 అనేది మనకి 48,000 వస్తుంది, 50,000 చిల్లరకు వస్తుంది అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారంగా మన ఐఫోన్ 11 అనేది 48,000 వస్తుంది. దానికి వచ్చరికి A13 ప్రాసెసర్ ఉంటుంది యాపిల్ వాడిది, అట్లాగే డ్యూయల్ కెమెరా ఉంటుంది, దాంట్లో ఒకటి వచ్చరికి అల్ట్రా వైడ్ కెమెరా. వాట్ యు ఆర్ మిస్సింగ్ కంపేర్డ్ టు ప్రో మోడల్ ఈజ్ టెలిఫోటో కెమెరా కూడా మిస్ అవుతుంది, డీప్ ఫ్యూజన్ అనే ఫీచర్ కూడా మిస్ అవుతుంది. నైట్ సైట్ మోడల్ అనేది మనకి దాదాపు రెండింటిలో బాగానే వర్క్ అవుతుంది. ఐఫోన్ 11 కెమెరా వచ్చరికి ఎంత బాగుంటుంది అంటే కంపేర్డ్ టు ఐఫోన్ గెలాక్సీ F20 ప్లస్ పోల్చినా సరే మనకి ఐఫోన్ 11 కెమెరానే బాగుంటుంది, అందులో నైట్ టైం వచ్చరికి. మనకి ఈ మధ్య గెలాక్సీ నోట్ 20 అల్ట్రాలోను గెలాక్సీ నోట్ 20లోను మనకు కొద్దిగా నైట్ టైం తీసే ఫోటోని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశాడు ఈ అల్గారిథం వాడికి వచ్చరికి. సో ఈ ప్రైస్లో మీరు ఐఫోన్ తీసుకోవాలనుకున్నా లేకపోతే కంపేర్ టు ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్ మనకి అంటే మాకు 64 GB చాలదు లేకపోతే మాకు 720p స్క్రీన్ అయినా ఎల్సీడీ స్క్రీన్ అయినా అన్న మీకు మరీ అవి పర్టికులర్ అయ్యి మాకు ఫ్లెక్సిబిలిటీ కావాలి, మెమరీ కార్డ్ వేసుకోవాలన్న ఆప్షన్స్ అది లేకుండా ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఎక్స్పీరియన్స్ హై ఎండ్ దాన్ని ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కావాలి అంటే ఐఫోన్ 11 తీసుకుంటాం ఉత్తమం అని మేము చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ టైం ఆఫర్ టైంలో మిస్ అయ్యారంటే మళ్ళీ 54,000 తగ్గదు అని మేము ఊహిస్తున్నాం. ఎందుకంటే ఐఫోన్ ప్రైస్ వచ్చరికి ఐఫోన్ 11 ప్రైస్ US లో $599 పెట్టాడు అంటే దాన్ని మన ఇండియా దాంట్లో కన్వర్ట్ చేసి యాపిల్ ట్యాక్స్ అట్లాంటివి వేసుకుంటే కనుక ఏమవుతుందంటే 60,000 దాకా పడుతుంది. సో మనకి 54 నుంచి 60,000 మధ్యలో పెట్టి కొనేదానికన్నా ఇప్పుడే అవకాశం ఉంటే కనుక ఐఫోన్ 11 తీసేసుకుంటాం మంచిది అని మేము చెప్తున్నాము. మీరు ఇప్పుడు వీడియో ఇప్పటిదాకా చూస్తుంటే కనుక మేమంతా యాపిల్కి టమకేస్తున్నాం అనుకుంటారు, బట్ ఏంటంటే మనకున్న రియాలిటీ చూద్దాము. మీకు చైనా ఫోన్లు అవసరం లేదంటున్నారు, హై ఎండ్ ప్రైస్కి వెళ్ళాలనుకుంటున్నారు, కావాలనుకున్న మనకున్న ఆప్షన్ వచ్చారు సామ్సంగ్.
శాంసంగ్ ఫోన్స్ బాగుంటాయి కానీ మన ఇండియాలో మనకి అన్ని ఎగ్జినోస్ ప్రాసెసర్లు వస్తున్నాయి. ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్ గురించి లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ చాలా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి చాలామంది ఎగురుతున్నారు కూడా. శాంసంగ్ ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి 20% తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు సేమ్ ఇయర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. అట్లాగే మన ఇంకో ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే దాని బ్యాటరీ ఎఫిషియెంటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మన ఐఫోన్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇంత ఇంత ప్రైస్ మనం పెట్టిన తర్వాత ఎందుకంటే 40,000 పైన మనం పెడుతున్నాం, 30,000 పైన 40,000 పైన పెడుతున్నట్టే కనీసం మన ఫోన్ 2 ఏళ్ళు పనిచేయాలి. ఐఫోన్ వచ్చారు కనీసం 3 ఏళ్ళు పని చేస్తే కానీ మనకి స్లో డౌన్ అనే ఎఫెక్ట్ కనపడదు. సో ఇదండి ఇప్పటివరకు మీకు చెప్పాలనుకున్న విషయం. ఈ గ్రేట్ ఇండియా సేల్ కానీ అమెజాన్ వాడి లేకపోతే ఫ్లిప్కార్ట్ వాడి బిగ్ బిలియన్ సేల్లో కానీ వైజ్గా డెసిషన్ తీసుకోండి. మీ ఇంకేమన్నా ఆప్షన్స్ కావాలన్నా మేము వేరే వీడియోస్తో కూడా వస్తున్నాం ఇంకా ముందు ముందు. లో ఎండ్ ప్రైస్ ఉన్న ఐఫోన్ ఫోన్లో ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, ఏవి సెలెక్ట్ చేసుకోకూడదు రేపు మీ వీడియో వస్తుంది. సో మా వీడియో మీకు నచ్చితే కనుక దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ టు హిట్ ద బెల్ ఐకాన్. దిస్ ఇస్ గీతాచార్య సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ బర్ కృష్ణ సైనింగ్.